ప్రస్తుతం విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మన ఇంటితో పాటు మనం నివసిస్తున్న పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు పట్టణంలో ఎస్ఐ బాజీరెడ్డి, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులరెడ్డితో కలిసి ట్రాఫిక్ సమస్య మరియు పారిశుద్ధ్యంలో భాగంగా ప్రధాన రహదారిపై ఇరువైపులా డ్రైనేజీ పైన ఆక్రమించిన వాటిని తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఏ సాంబశివరావు మాట్లాడుతూ వింజమూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య, పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉన్నదని దాన్ని అధిగమించేందుకు ఈ చర్యలు చేపడుతున్నామన్నారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా డ్రైనేజీ పైన ఉన్న ఆక్రమాలను తొలగించాలని కోరారు. మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే మనం నివసిస్తున్న పరిసర ప్రాంతాలను కూడా అదే విధంగా శుభ్రంగా ఉంచుకోవాలని వారు కోరారు. ప్రస్తుతం మనం కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని ఉన్నామని, ఈ మహమ్మారికి స్వస్తి చెప్పాలంటే మనం ఉంటున్న పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్థానిక ఎస్ఐ బాజీరెడ్డి ఈవో శ్రీనివాసులరెడ్డితో కలిసి వ్యాపార యజమానులకు అవగాహన కల్పించారు. జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వింజమూరు పట్టణంలో పోలీసులు, పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్యంపై శ్రద్ధ చూపి చర్యలు చేపట్టడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏరియాలో అవతల డ్రైనేజ్ ముందుకు బాగా చాలా ముందుకు వచ్చేసారు. సో పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా స్వతహాగానే ముందుకు వచ్చి చాలా మంది దర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఒకళ్ళు ముందుకు వచ్చామని ఇంకోళ్ళు ముందుకు వచ్చాం సార్ అంతే తప్ప మాకు ఉపయోగం ఏమి లేదండి. దీనివల్ల దీన్ని చూసి బయట పుష్ కార్డ్స్ వాళ్ళందరూ కూడా వచ్చి దానికి మా షాపులకు అడ్డంగా ఉన్నారు అన్నారు. కొన్ని చెట్లు కూడా బాగా అడ్డుంటే అది కూడా నిర్మాణాల్లో తొలగించడం అనేది జరిగింది. సో మీరు స్వతహాగా మీరు కోఆపరేట్ చేస్తే ఆల్రెడీ జేసీబీ అదేవిధంగా ట్రాక్టర్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇలాంటి బోర్డులు ఇలాంటివి ఉన్నాయంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. మీరు ఒకసారి తీసాక మళ్ళీ మీ షాప్ ఏంటిది, ఏ షాప్ అయితే జ్యువెలరీ షాపా లేదా ఇంకొక ఆర్టికల్స్ షాప్ అనేది తెలియాలంటే ప్రజలందరూ తెలియాలి. షాప్ అవసరం, అది కంపల్సరీ అవసరం. వాటిని ఎటు పరిస్థితుల్లో తొలగించే అవకాశం తొలగించడం కూడా మీరు కోఆపరేట్ చేయాల్సిందే. డ్రైనేజ్ వాటర్ అయితే కంపల్సరీ ఫ్రీ ఫ్లో ఉండాలి, లేదా దానివల్లే మస్కిటోస్ కూడా ఉద్భవించేది, దానివల్ల జరుగుతాయి, లేదా దానివల్ల రోగాలు వస్తూ ఉంటాయి. సో అందువల్ల మీరు అందరూ కూడా కొద్దిగా కోఆపరేట్ చేసి ఆల్రెడీ డ్రైన్ ఉంది, డ్రైన్ పైన కట్టారు చూసారా, అంతవరకు క్లీన్ చేసే అవకాశాన్ని కలిగించాలి. సో పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఉంది అంటే దాని దగ్గరకు అయితే రారు. మరి ముందు ఏదైతే కట్టుకొని ఉన్నారో దానిపైన నిర్మాణం చేసినారో సిమెంట్ గోడలు కానీ అలాంటివి పగల కొట్టకపోతే రోగాలు, మీ ఇల్లు శుభ్రంగా ఉండదు, మన ఇల్లు శుభ్రంగా ఉండటం కాదు, కావచ్చు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే పరిసరాల శుభ్రత లోపించి నలుగురికి చెందింది ఏ ఒక్కరికి చెందదని